నమస్తే అండి, నా పేరు సుధా కొనకళ్ళ, అన్నోన్స్కి ఆయుర్వేద వైద్యురాలని మా సప్తపల్లి. ఈరోజు మనం తురక వేప మొక్క గురించి తెలుసుకుందాం. తురక వేపని కొండ వేప అని కూడా అంటారు. అంటే అందరికీ వేప మొక్క తెలుసు, జారిడక్త ఇండికా వేప శాస్త్రీనామం వేప తెలుస్తుంది, కానీ ఇది తురక వేప. ఇట్లా ఉంటుంది, వేప ఆకులానే ఆ వేప ఆకుని పోలి ఉంటుంది, కానీ ఇది పర్షియా దేశం కొన్ని దేశాల నుంచి వచ్చింది కాబట్టి దీన్ని తురక వేప అని అంటారు, కొండ వేప అంటారు. మనకి ఈ వేప చెట్టు అయితే అన్ని చోట్ల కనిపిస్తుంది, దాదాపుగా మొత్తం అంతా ఉంటుంది. ఊరిలో వేప చెట్లు అనేది ఒక ఊరు ఉండదు, కానీ ఈ తురక వేప అనేది ఎక్కడెక్కడో కనిపిస్తూ ఉంటుంది. మా సత్తుపల్లి అయితే ఉందండి. అయితే దీని యొక్క ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. ఇది చాలా విలువైన మొక్క అనమాట. ఎందుకంటే మనకు క్యాన్సర్ గడ్డలు వస్తాయి కదా, అందరికీ క్యాన్సర్కి గడ్డలు అవుతుంది కదా. ఉదయాన్నే పరగడుపునే నాలుగు ఆకులు ఇట్లా ఒక కొమ్మ ఆకులు తీసుకొని మెత్తగా నూరి ఒక చిన్న కుంకుడు గింజ అంతా నూరుకొని దానిలో ఒక మిరియం గింజ అనుకుని పరగడుపునే మింగితే మేము నోట్లో వేసేసుకొని కాస నీళ్ళు పోసుకుంటే గడ్డలు తగ్గుముఖం పట్టడానికి చాలా సహాయపడుతుంది. దీంతోపాటు కొంతమంది బాగా లావు ఉన్నామండి, మేము ఏం చేసినా తగ్గట్లేదు, నిన్న రోజు వాకింగ్ చేస్తున్నాను డైటింగ్ చేశాను అంటారు కదా, దానికి ఏం చేయాలంటే తురక ఆకులు, ఈ తురక వేప యొక్క ఆకులు, పూత, కాయలు, చెక్క, తురక వేప చెక్క ఉంటుంది కదా, చెక్క జిగురు కూడా, ఈ ఐదు ఐటమ్స్, కాయలు, ఆకు, పూత, తురక వేప చెక్క, దీని జిగురు వస్తుంది మొక్కను కొంచెం చిన్న, ఈ ఐదు సమపాలలో తీసుకుని రోజు ఒక మాత్రలా తీసుకొని రోజుకు ఒక మాత్ర వేసుకోండి. ఒక ఇంత టాబ్లెట్ వేసుకోండి. అసలు మీరు రెండు మూడు నెలలు గడిచేసరికి 10 కిలోలు బరువు తగ్గుతారు అద్భుతంగా. ఇదంతా మంచి ఉపయోగకరం అన్నమాట. కొంతమంది ఎప్పుడు చూసినా హాస్పిటల్లో తిరుగుతూ ఏమిటో జబ్బు తెలియదు కానండి, ఇప్పుడు నీరసంగా ఉంటున్నారు, ఇప్పుడు మనసులో ఉంటున్నారు, లేదా తలనొప్పి అంట, ఈ తలనొప్పి రీజన్ లేదు, మేము స్కానింగ్లు తీయించాము, పొట్టలో కూడా ఏం లేదు, ఆకలి లేదు అంటున్నారని రకరకాల కారణాలతో జబ్బు ఏమిటో తెలియకుండా హాస్పిటల్ తిరుగుతుంటారు. జబ్బులు తెలిసి కూడా కొంతమంది హాస్పిటల్కి తిరుగుతూ ఉంటారు. దీనికి ఏం చేయాలి అని అంటే ఈ తురక వేప మొక్క పూత పూస్తుంది, పూత, ఈ పూత పింక్ కలర్లో ఉంటుంది లైట్గా, ఈ చెట్టు పూత, ఈ పూతని నీడలో ఆరబెట్టి మాత్రలాగా చేసుకొని దాన్ని పొడిలా చేసేయండి. కొన్ని నీడలు ఆరబెట్టి పొడిని చేసి రోజు ఉదయం ఒక స్పూన్, సాయంత్రం ఒక స్పూన్ పొడి వేసుకోండి. మీరు అసలు ఏ హాస్పిటల్ ఎక్కడికి వెళ్ళాడు, ఎవరి దగ్గర వైద్యం చేయించుకున్నాడు, ఇంత బాగున్నాడు, మొన్న మధ్య వరకు లేవలేదే అని అంటారు, బాగా తగ్గుతుందండి. ఈ తురక వేప పూతతో పాటు మామిడి పూత అప్పుడు కూడా మీరు మామిడి పూతను సేకరించి దాన్ని నీడలు ఆరబెట్టి పొడిని చేసుకొని పక్కన పెట్టుకొని రెండు కలిపి చేస్తే అసలు మనకి ఏ వ్యాధి ఉండదు, ఇంకా అద్భుతంగా తగ్గిపోయి వ్యాధులన్నీ మన దరిచేరవు, చాలా యాక్టివ్గా ఉంటారు. ఇంకా ఈ తురక వేప ఉపయోగాలు ఏమిటి అని అంటే చాలామందికి విటిలిగో, బొల్లి వ్యాధి వస్తుంది కదా, దానికి అద్భుతంగా పనిచేస్తుంది, బొల్లికి పనిచేస్తుంది, అన్ని రకాల చర్మ వ్యాధులకు పనిచేస్తుంది, పీసీఓడి, ఓవరిన్ సిస్ట్ వస్తుంది, పీసీఓడి ప్రాబ్లమ్స్, దీంతోపాటు గర్భాశయంలో చిన్న చిన్న గడ్డలు ఉంటాయి, ఏదైనా బాగా పనిచేస్తుంది మన స్త్రీలకి. దాంతో మూత్ర కచ్చము అని అంటే కొంతమంది యూరిన్ రాకుండా ప్రాబ్లం అవుతూ ఉంటుంది కొంతమంది, దానికి డైయూరెటిక్ అవి ఇవి వాడుతూ ఉంటారు కదా, ఈ డైయూరెటిక్ వేసుకోకుండా ఇది ఈ ఆకులు బాగా పనిచేస్తాయి. ఇంకా మనకి ఫైల్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఫైల్స్, ఫిస్టులా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, మోషన్ కూర్చున్నప్పుడు కొంచెం భాగం కిందకి రావటం, మళ్ళీ మోషన్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది, కొంతమందికి అక్కడే ఆగిపోతుంటుంది, ఫైల్స్ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ ఫైల్స్ ఉన్న వాళ్ళు ఈ కాయని తీసుకోవాలి, ఉదయం ఒక కాయ, సాయంత్రం ఒక వేప, పండు వస్తుంది కదా, కాయ తర్వాత పండుతుంది కదా, దీనిని ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తీసుకుంటే ఆ బయటకు వచ్చిన కొంచెం పార్ట్ కూడా అది క్రమక్రమంగా లోపలికి వెళ్ళిపోయి తగ్గుముఖం బట్టి అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. తర్వాత కొంతమందికి స్ప్లీన్ ఎన్లార్జ్మెంట్ అయిపోయి ఉంటుంది, స్ప్లీన్ ఎన్లార్జ్మెంట్ అయి ఉంటుంది, అంటే కొంతమందికి స్ప్లీన్ ప్రాబ్లం ఉంటుంది, దాన్ని ప్లీహము అంటారు తెలుగులో, ఇది ఎన్లార్జ్, ఇది డయాఫ్రామ్ కింద అబ్డామిన్లో ఉంటుంది అన్నమాట. అంటే ఈ దీన్ని దేనికి బాగా ఈ తురక వేప ఆకు కషాయము రోజు తాగుతూ ఉన్నట్లయితే ఈ స్ప్లీన్ ఎన్లార్జ్మెంట్ అనేది తగ్గిపోయి చక్కగా పనిచేస్తుంది అన్నమాట. ఇలాగా ప్రతి మొక్క ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మొక్కల గురించి తెలుసుకుంటే. అందుకని అంత ఖర్చు చేయకుండా 4 మొక్కలు వేయండి. ఇప్పుడు ఈ తురక వేప మొక్క గురించి మొన్న చెప్పాను, ఇక్కడ ఉందండి మొక్క, ఇది గడ్డలు తగ్గిస్తుందని నా దగ్గర క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం వచ్చిన వాళ్ళకి చెప్పాను. వాళ్ళు ఏం చేశారు, ఈ మండలం మొత్తం నరకేసుకొని పట్టుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఒకసారి ఏమైనా ఉపయోగపడుతుందా, ఫ్రిడ్జ్లో పెడతారు, కొంతకాలమే గుజ్జు వస్తుంది. ఆశ అత్యాశ అనమాట. మొక్క గురించి చెప్పినప్పుడు 4 ఆకులు తెచ్చుకోండి. ఇప్పుడు సత్తుపల్లి ఉంది, సత్తుపల్లి ఆకులు ఉన్నవాళ్ళు వాడాలనుకుంటే చెట్టు దగ్గరికి వెళ్ళి 4 ఆకులు తెచ్చుకోవచ్చు, కానీ వెళ్ళిపోయి ఒకసారి నరికేస్తే చెట్టు ఏదో అవుతుంది. మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే తురక వేప ఎక్కడ దొరుకుతుంది, దీని విత్తనాలు సేకరించే చెట్టు దగ్గర, ఇప్పుడు ఉన్న చెట్టు దగ్గర, నేను అడ్రస్ చెప్తాను, నాకు ఫోన్ చేయండి. నా ఫోన్ నెంబర్ 9704241256.
ఈ నెంబర్కి ఫోన్ చేయండి, ఎక్కడ ఉందో సత్తుపల్లిలో చెప్తాను, మీరు తెచ్చుకొని వాడుకోవచ్చు. వీలైతే 4 చెట్లు వేయండి, అట్లనే 4 మొక్కలు తీసుకొచ్చి ఇంటి ముందు కూడా వేయచ్చు తొరక వేప మీకు. ఎందుకంటే ఇది అన్ని వ్యాధులకి అద్భుతంగా పనిచేస్తుంది. మొక్కలు వేయండి, పర్యావరణాన్ని కాపాడండి.